ఖమ్మం జిల్లాపై తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ చేశాయి. ఇటీవల చంద్రబాబు టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయన రోడ్ షోతో పాటు బహిరంగ సభకు భారీగా జనం తరలి వచ్చారు. ఆ తర్వాత ఖమ్మంలో సిపిఎం నిర్వహించిన మహాసభలు కూడా విజయవంతమయ్యాయి. బీజేపీ కూడా ఖమ్మం జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా ఖమ్మం జిల్లా నుంచే జైత్రయాత్రకు సిద్దమవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభను ఖమ్మం నగరాన్నే వేదికగా ఎంచుకున్నారు. ఈ నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ కాసేపట్లో ఖమ్మం జిల్లా నేతలతో ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి మంత్రి పువ్వాడతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాబోతున్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లపై వీరందరితో చర్చించబోతున్నారు కేసీఆర్. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, మాధవి, ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఖమ్మంలో నిర్వహించడానికి అనేక కారణాలు చెప్పవచ్చు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి ఏర్పాటు జరిగిన తర్వాత జరగబోయేటువంటి తొలి బహిరంగ సభ కావడంతో దీనిపై పూర్తిస్థాయిలో చర్చనీయాంశంగా ఉంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నిర్వహించడం పైనే పూర్తిస్థాయిలో ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తొలి సమావేశం అంటే రెండో దఫా మళ్ళీ తెలంగాణలో పుంజుకోవటానికి చంద్రబాబు భారీ బహిరంగ సభ సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. భారీ జన సమీకరణతో వచ్చినటువంటి పరిస్థితి మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభను చూశాం. సో అదే క్రమంలో లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సభలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడు సీఎం కేసీఆర్ 18వ తేదీన ఖమ్మంకు సంబంధించినటువంటి నూతన కలెక్టరేట్ భవనం నిర్మాణమైంది. దాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత అదే రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి ఈ సభకు ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమైనటువంటి నేతలను, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలను కూడా ఆహ్వానించినట్టు తెలిసింది. భారత రాష్ట్ర సమితి ఏర్పాటు జరిగిన తర్వాత జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులను ఆహ్వానించబోతున్నారు. ముఖ్యంగా ఈ సభా వేదిక ద్వారా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి, వెల్ఫేర్ సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఖమ్మంలో జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు చూసినట్టయితే ఖచ్చితంగా పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలతో మాజీలంతా కూడా తమ యొక్క సత్తా ఏంటో అనేది బల నిరూపణల ద్వారా చూపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా తమ అనుచరులకు టికెట్లు ఇవ్వకపోతే తాము పార్టీ మారుతామన్న సంకేతాలు ఇండైరెక్ట్ గా అధిష్టానంకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి పరిస్థితులలో ఖమ్మం జిల్లాపై పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఆ జిల్లా నేతలతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. సభ నిర్వహణతో పాటు ముఖ్యంగా ఆ జిల్లాలో నెలకొన్న నేతల మధ్య అంతర్గత విభేదాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ఒకతాటిపైకి తీసుకువచ్చి రాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి 10 సీట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేసుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నటువంటి ముఖ్యంగా టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఉండేటువంటి పరిణామాలకు పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టి 10 సీట్లను తమ ఖాతాలో వేసుకోవాలి అని ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఖమ్మం జిల్లా నేతలకు సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో జరగబోతుంది. ఇటు సభతో పాటు అంతేకాకుండా అంతర్గత విభేదాలను పక్కకు పెట్టడం పాటు ఇతర పార్టీలకు వెళ్లేటువంటి నేతలను ఏ విధంగా నిలువరించాలి, అంతేకాకుండా పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలి, గతంలో పనిచేసినటువంటి వారు కావచ్చు, మాజీలు కావచ్చు, వాళ్లను పార్టీ నుంచి బయటికి పోకుండా ఏ విధంగా ఆలోచనలు చేయాలి అనేది ఆ జిల్లా నేతలతో మాట్లాడనున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా అంతర్గత విభేదాలతో 2014లో కానీ 2018లో కానీ జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఒక్కొక్క సీటు మాత్రమే గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో 10 సీట్లు గెలిపే లక్ష్యంగా ఉమ్మడి జిల్లాను బీఆర్ఎస్ ఖాతాలో పూర్తి స్థాయిలో వేసుకునే విధంగా ప్రణాళికలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2018లో గెలిచిన తర్వాత కానీ 2014లో గెలిచిన తర్వాత కానీ ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీలు కానీ పార్టీ వీడే పరిస్థితులు ఎందుకు వచ్చాయనే దానిపై పూర్తి స్థాయిలో సమీక్షించనున్నారు.
ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి 18వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి భారత రాష్ట్ర సమితి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది సభా వేదికగా సీఎం కేసీఆర్ చెప్పనున్నట్టు మనకు తెలుస్తుంది. అందుకనే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీల అధినేతలను కూడా ఈ సభకు పిలిపిస్తున్నటువంటి పరిస్థితి, మొత్తంగా 18వ తారీఖు జరగబోయేటువంటి ఖమ్మం సభపైనే ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి మాధవి.